హలో ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీకి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. మనకు అఫీషియల్గా ఏదైతే ఆర్ఆర్బీ వెబ్సైట్స్ ఉన్నాయో అందులోనే ఇంటర్ నోటీస్ 2 అనేసి ఒకటి ఇవ్వడం జరిగింది. సో అదేంటో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, చూసుకున్నట్టయితే మనకి ఇది సికింద్రాబాద్కి సంబంధించిన వెబ్సైట్. ఇందులో ఇంటర్ నోటీస్ 2 అండ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చాయో వాటికని చెప్పాడు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. ఏంటంటే మనకి అప్లికేషన్ స్టేటస్, అంతేకాకుండా ఎగ్జామ్కి సంబంధించి రిటన్ టెస్ట్కి సంబంధించి టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ డేట్ అప్డేట్స్ అనేవి వచ్చేసాయి. అంతేకాకుండా ఒక్క సికింద్రాబాదే కాకుండా అన్ని జోన్స్ వెబ్సైట్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటనే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే లోకో పైలట్ అండ్ టెక్నీషియన్కి అప్లై చేశారో వాళ్ళకి ఈ July 1st week కల్లా వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి మేము వీలు కల్పిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి రిటన్ టెస్ట్కి August to September ఎగ్జామ్స్ అనేవి ఉంటాయనేసి చెప్పారు. అండ్ అందుకే ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి త్వరలో మళ్ళీ ఆర్ఆర్బీ వెబ్సైట్స్లో మేము పొందుపరుస్తామని చెప్పారు. అండ్ ఇదే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన మ్యాటర్. అయితే సో నేను చాలా వీడియోలు చేశాను, August to Septemberలోనే ఎగ్జామ్ జరుగుతాయని. సో చాలామంది ఇది ఫేకు, చాలామంది రియల్ అని చెప్పారు. సో చాలా వెబ్సైట్స్ వాళ్ళు కూడా ఇదంతా ఫేకు కావాలనే ప్రచారం అలా స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పారు. బట్ అదంతా నిజమే. ఇప్పుడు ఎవరైతే అలా అనుకున్నారో వాళ్ళందరూ కొల్లి తెరుస్తారు అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆ న్యూస్ ఉత్తినే చెప్పలేదండి, ఒక నేషనల్ మీడియాలో వచ్చింది. అంతేకాకుండా నేను ఒక పర్సనల్ రైల్వే ఎంప్లాయీ కనుక్కుంటే అతను చెప్పిన మ్యాటర్ బట్టి నేను చెప్పాను. సో చెప్పారు కదా, August Septemberలోనే మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది. బట్ గ్రూప్ డి కూడా మ్యాక్సిమం అదే టైం కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఎగ్జామ్ వాళ్ళు డిలే చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.